జీతాలు పట్టింపులకు పోయి ప్రాజెక్టును నీరుగారుస్తున్నారన్నారు షర్మిల. పోలవరం ద్వారా 28 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే వైఎస్ ఆశయంగా పెట్టుకున్నారని, అయితే విభజన చట్టంలో పోలవరానికి కాంగ్రెస్ జాతీయ హోదా ఇస్తే మోదీ సర్కార్ నిధులు ఇవ్వకుండా మోసం చేసిందని ఆరోపించారు షర్మిల. పోలవరంపై కేంద్రాన్ని సవతి తల్లి ప్రేమ అని ఆరోపించిన షర్మిల, కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టును తానే కడతానంటూ చంద్రబాబు హడావిడి చేశారంటూ మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వంలో పోలవరానికి చంద్రబాబు చేసింది శూన్యమని, రివర్స్ టెండరింగ్ పేరిట జగన్ అంచనా వ్యయం పెంచారే తప్ప పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారయ్యాయంటూ చంద్రబాబు జగన్లపై షర్మిల విరుచుకుపడ్డారు. 10,000 కోట్ల ఖర్చు అయ్యే ప్రాజెక్టును 76,000 కోట్లకు తీసుకెళ్లారంటూ మండిపడ్డారు. ప్రాజెక్టు పూర్తికి చంద్రబాబు మరో 5 ఏళ్ళు పడుతుందని చెప్పడం సరికాదంటున్నారు షర్మిల. కేంద్రాన్ని శాసించే అధికారం చంద్రబాబు దగ్గర ఉందని, పూర్తి స్థాయి నిధులు తెచ్చి పోలవరం పూర్తి చేయాలంటూ షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. పోలవరం నిర్మాణంలో చంద్రబాబు జగన్ వైఖరి దొందు దొందే అన్నట్టుగా తయారైందని షర్మిల విమర్శించారు. అయితే ఇప్పటికైనా ప్రాజెక్టు పూర్తికి చంద్రబాబు తలుచుకుంటే ఖచ్చితంగా పూర్తవుతుందంటున్నారు షర్మిల. కేంద్రాన్ని శాసించే అధికారం చంద్రబాబు దగ్గర ఉందని, పూర్తి స్థాయి నిధులు తెచ్చి పోలవరం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఒక రాజకీయ అంశంగా మలుచుకోకుండా చిత్తశుద్ధితో ప్రాజెక్టు పూర్తికి నేతలు పనిచేయాలని షర్మిల ఆరోపిస్తున్నారు. రైట్, మా ప్రతినిధి మణి జైన్ అవుతున్నారు ఏలూరు నుంచి. మణి, షర్మిల పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అలాగే జగన్ ఇద్దరిని కూడా షర్మిల విమర్శించిన పరిస్థితి కనబడతా ఉంది. చంద్రబాబు హడావిడి చేశారని షర్మిల అంటుంది, అలాగే జగన్ కూడా రివర్స్ టెండరింగ్ పేరుతో అంచనాలు పెంచారంటూ షర్మిల ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో షర్మిల వ్యాఖ్యలు ఎలాంటి అర్థాన్ని ఇస్తున్నాయి? ముఖ్యంగా షర్మిల చేసినటువంటి ఆరోపణలు ఎట్లాంటి చర్చకు దారితీస్తున్నాయి? రామదాస్, చూడొచ్చు షర్మిల, వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా రాష్ట్ర అధ్యక్షురాలుగా వచ్చినప్పటి నుంచి కూడా ఆమె రాష్ట్రంలో పరిస్థితుల మీద ఎప్పటికప్పుడు ప్రభుత్వాలను నిలదీస్తూ వస్తున్నారు. తాజాగా పోలవరం సంబంధించి, ఆంధ్ర ప్రజల జీవనాడి పోలవరంకు సంబంధించి ఆమె పలుసార్లు ఇప్పటికే అటు గత ప్రభుత్వంలో కూడా ఆమె ప్రభుత్వాన్ని నిలదీసిన పరిస్థితి. పోలవరం ప్రాజెక్టుని పట్టించుకోలేదు, ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, అంతకుముందు ప్రభుత్వం పట్టించుకోలేదు, వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు అంటూ కూడా ఆమె పలుసార్లు విమర్శలు చేసిన పరిస్థితి. తాజాగా మరోసారి పోలవరం పైన వైఎస్ షర్మిల తన గళన వినిపించారు. తాజాగా సోషల్ మీడియాలో ఆమె ఒక పోస్ట్ చేశారు, పెద్ద పోస్ట్ అయితే ఆవిడ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో ఆమె సంచలన వ్యాఖ్యలు కూడా చేసినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి చూస్తే, ఆమె పోస్ట్ చేసిన దాన్ని బట్టి చూస్తే, అది కర్ణుడికి చావుకి 125 లక్షల కారణాలు అన్నట్లు ఆమె ఒక పోస్ట్ అయితే సోషల్ మీడియాలో చేయడం జరిగింది. మరోవైపు పోలవరం విధ్వంసానికి అసలు మొదటి నుంచి కూడా టీడీపీ, బీజేపీ, వైసీపీ పార్టీలే కారణం. దాదాపు పోలవరం ప్రాజెక్టును కట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాడు 28 లక్షల ఎకరాలకు సాగునీరు అందిద్దామని ఆయన ప్రయత్నం చేశారు. కానీ దాన్ని పంతాలకు పట్టింపులకు పోయి పార్టీలన్నీ కూడా పోలవరాన్ని నిర్వీర్యం చేసాయి. జీవనాడైనటువంటి పోలవరాన్ని ఎన్నాళ్ళు కూడా రాజకీయంగా ఒక వాడుకున్నారు తప్ప దాన్ని పూర్తి చేయలేదు ఏ పార్టీ అని కూడా ఈ పోస్ట్ లో నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మోడీ సర్కార్ కేంద్రంలో ఉన్నట్టు మోడీ సర్కార్ను కూడా ఆమె నిలదీసింది. దాదాపు 10 ఏళ్ల పాటు పోలవరం ప్రాజెక్టును విస్మరించింది మోడీ ప్రభుత్వం. అందిర్దేశ పోలవరం ప్రాజెక్టు పైన సవతి తల్లి ప్రేమ చూపించేసింది తప్ప ఎక్కడో కూడా కట్టాల్సినటువంటి ప్రాజెక్టును తాను ఎక్కడ కూడా పూర్తి చేస్తానని కూడా ప్రకటించలేకపోయింది. ప్రకటనలన్నీ కూడా కేవలం ఈ ప్రకటనలుగానే మిగిలిపోయింది తప్ప ఎక్కడ కూడా పనులను పూర్తి అవ్వలేదంటూ కూడా ఆమె నిలదీసిన పరిస్థితి కనిపించింది. మరోవైపు అటు చంద్రబాబు మీద కూడా ఆమె కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో 2014-19 టైంలో చంద్రబాబు ప్రభుత్వం పోలవరాన్ని పట్టించుకోలేదు, ఎక్కడికక్కడ ప్రాజెక్టుని పూర్తి చేయకుండా నిర్వీర్యం చేశారు. అలాగే తర్వాత వచ్చినటువంటి 2019-24 మధ్యలో వైసీపీ ప్రభుత్వం కూడా పోలవరం ప్రాజెక్టును పట్టించుకోలేదు. రివర్స్ టెండరింగ్ పేరుతో అంత వ్యయాన్ని పెంచారే తప్ప ఎక్కడ కూడా తగ్గించింది లేదంటూ కూడా ఆమె కామెంట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడినట్టు, కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడటానికి టీడీపీ కూడా ప్రధాన కారణం కాబట్టి ఇప్పుడు కేంద్రం సంబంధించి ఒత్తిడి చేయగల అవకాశం ఇక్కడ ఉంది. రాష్ట్ర పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడైనా చంద్రబాబు రాజకీయాలను మరిచి కేంద్రంతో మాట్లాడి ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలంటూ కూడా ఆమె ఒక కామెంట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా సరే ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించి శర్మిల ఇప్పటికప్పుడు కామెంట్ చేస్తూనే వస్తున్నారు. తాజాగా ఈ రోజు కూడా ఆమె ఘాటైన వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. మొత్తంగా పోలవరాన్ని పూర్తి చేయాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆనాడు 10,000 కోట్లతో
అయిపోయే ప్రాజెక్టు ఇప్పుడు వీళ్ళ పట్టింపులకు పోయి 76,000 కోట్ల వరకు కూడా వ్యయాన్ని పెంచారంటూ కూడా ఆమె కామెంట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కనుక ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేశారని ఆమె చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇప్పుడైనా సరే చంద్రబాబు కూటమిలో ఉన్నారు కాబట్టి, ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టుని రాజకీయాలకు అతీతంగా పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అందించాలని చెప్పి ఆమె కోరిన పరిస్థితి కనిపిస్తుంది. రామదాస్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద పోలవరం విధ్వంసానికి బీజేపీ, టీడీపీ, వైసీపీలే కారణమంటుంది షర్మిల. ఆ మూడు పార్టీలపై ఆమె మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పంతాలు పట్టింపులకు పోయి ప్రాజెక్టును రాజకీయంగా లబ్ధికి ఉపయోగించుకుంటూ ఈ మూడు పార్టీలు నీరుగార్చాయంటూ ఆమె ఆరోపించారు. పోలవరం ద్వారా 28 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా అప్పట్లో వైఎస్ ఆశయంగా పెట్టుకున్నారని, అయితే ఈ మూడు పార్టీలు కూడా పోలవరం నిర్మాణంలో సవతి తల్లి ప్రేమ చూపించాయంటూ మండిపడ్డారు. విభజన చట్టంలో పోలవరానికి కాంగ్రెస్ జాతీయ హోదా ఇస్తే మోదీ సర్కార్ నిధులు ఇవ్వకుండా మోసం చేసిందంటూ ఆరోపించారు. ఇక కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టులు తానే కడతానంటూ చంద్రబాబు హడావుడి చేశారని, మరోవైపు రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్మోహన్ రెడ్డి వాటి అంచనాలు పెంచారని, మొత్తం మీద ప్రాజెక్టును విధ్వంసానికి గురి చేశారంటూ ఆమె మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు తలుచుకుంటే ప్రాజెక్టు పూర్తవుతుందని, కేంద్రం మెడలు వంచి చంద్రబాబు ప్రాజెక్టును పూర్తి చేయాలంటూ షర్మిల సూచిస్తున్నారు.